కొందరి తీరంతే వాళ్ళెక్కడుంటే అక్కడ తలనొప్పే రాజకీయాల్లో ఆది నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం గమనిస్తే ఆయన ఒక ట్రబుల్ మేకర్గానే కనిపిస్తారని చెబుతారు విశ్లేషకులు వైసీపీకి బాలినేని బలం కాలేకపోగా ఖాళీలో ముల్లులా తయారయ్యారని పార్టీ శ్రేణులే చెబుతాయి ప్రభుత్వం మారగానే ఇప్పుడు జనసేనలో చేరారు పార్టీ నిర్ణయాలను తప్పుబడుతూ ఎన్ని ఇబ్బందుల గురి చేసినా బాలినేనికి చివరి వరకు ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ మరి కూటమిలో అలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుందా జనసేన కూడా బాలినేని తలనొప్పిగా మారనున్నారా పార్టీ నిర్ణయాలను తప్పుపట్టడం దానిలో తనమాటే నెగ్గాలంటూ పేచీపెట్టడం ఇది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీరని చెబుతారు వైసీపీ శ్రేణులు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బాలినేని వ్యక్తిగత కారణాలు అంతర్గత విభేదాలతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్టీలో బాలినేని తీరును ఎండగడుతున్నారు వైసీపీ కార్యకర్తలు ముఖ్యనేతలు ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తేనే తాను పోటీలో ఉంటానని జగన్ కు తెగేసి చెప్పారని ఎన్నికల సమయంలో కూడా ఒంగోలు ఎంపీగా మాగుంటను కొనసాగించాలని బాలినేని పట్టుపట్టి ఎరకాటంలో పెట్టేవారని గుర్తు చేశారు రాజకీయ సమీకరణల్లో భాగంగా ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ పోటీలో నిలపడం ఆయన ఓడిపోవడం జరిగిపోయాయి దీనికి జగన్ ఏకపక్ష ధోరణి వల్లే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విమర్శించారు బాలినేని ఎన్నికల్లో పరాజయం అనంతరం ఈవీఎంలు వీవీ చెందిన లెక్కలు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాలినేని ఈ విషయంలో ఒంటరిగా పోరాడుతుంటే పార్టీ నుంచి తనకు సరైన సపోర్ట్ రావడం లేదని ఆయన బాహాటంగానే విమర్శించారని చెబుతారు ఎన్నికల అనంతరం పార్టీ అధినేత జగన్ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కాలేదని బాలినేని వ్యవహారాన్ని తప్పుబట్టారు వైసీపీ శ్రేణులు నిజానికి వైవి సుబ్బారెడ్డికి బాలినేని సొంత బావ వరుసకు జగన్కు మామవుతారు ఆ రకమే రాజకీయంగా బాలినేని ఎదుగుదలకు ఓ కారణంగా చెప్పుకుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒంగోలు కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్న బాలినేని అదే పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల తొమ్మిది వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు వైఎస్ మరణానంతరం అప్పటి రాజకీయ కారణాలతో జగన్ కాంగ్రెస్ను విభేదించి బయటకు రావడం సొంత పార్టీని పెట్టుకోవడం జరిగిపోయాయి బాలినేని కూడా వైసీపీలో చేరి మంత్రి పదవిని కూడా పొందారు అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేసిన సమయంలో వంద శాతం మార్పులు ఉంటాయని ముందుగా చెప్పారు జగన్ అయితే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్తో పాటు పలువురు మంత్రులను కొనసాగించారు జగన్ అప్పటినుంచి అధిష్టానంపై అలకబూనారు బాలినేని బాలినేని పార్టీలో ఇబ్బందులు సృష్టిస్తున్నా జగన్ చాలా ఓర్పుగా ఉన్నారని చెబుతారు వైసీపీ శ్రేణులు చీటికీ మాటికీ అలుగుతున్నా చివరి వరకు ఆయన్ను వదిలేయలేదని పిలిపించి మాట్లాడినా బుజ్జగించినా మాట వినలేదని అంటారు ఏమీ చేయని పరిస్థితుల్లో పోతే అని పార్టీ వదిలేసినట్లు వివరిస్తారు ఇలాంటి వ్యక్తి ఇప్పుడు జనసేనలో చేరారు ప్రతి విషయానికి చిన్నపిల్లాడిలా పెట్టడం అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా అలిగే బాలిణ్యని ఇప్పుడు జనసేన కండువా కప్పుకున్నారని వైసీపీ విమర్శిస్తోంది తమ పార్టీలో వ్యవహరించినట్లుగానే అక్కడ కూడా అదే తీరుతో ఉంటే జనసేనకు కూడా తలనొప్పులు తప్పవంటున్నారు బాలినేని చేరికతో కూటమిలో కొత్త సమస్యలు తలెత్తుతాయనే భయం టీడీపీ జనసేన కేడర్లో ఉన్నాయి